టిఆర్ఎస్ శ్రేణుల సంబరాలు అమరాన్ని అంటే ప్రస్తుతం మనం చూస్తున్నాం ఆరూరి రమేష్ విజయం సాధించారు. ఆయన పూర్తిగా వేడుకల్లో మునిగి తేలిన పరిస్థితి కనిపిస్తుంది. ఎలా ఉంది సార్ పరిస్థితి మీరు గమనిస్తున్నారు? ఇంకా వేడుకల్లో మునిగి నిజంగా ఈరోజు వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలు ఇచ్చే తీర్పును చూస్తే చాలా సంతోషంగా ఆనందంగా గర్వంగా ఉంది. 2014లో కేసీఆర్ గారు ఆశీర్వదించి వర్ధన్నపేటకు పంపిస్తే నిండు మనసుతో ఆ రోజు ఆశీర్వదించి 87,000 మెజార్ట్ నాకు ప్రసాదించారు. మరి ఆ రోజు నేను చెప్పాను, ఆ రోజే చెప్పాను ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం, మరి కేసీఆర్ గారు తలపెట్టే సంక్షేమ ఫలాలు ప్రతి గడపకు తీసుకుపోవడం కోసం నేను పెద్ద జీతగారిలాగా పనిచేస్తానని, గెలిచిన నుండి నేటి వరకు కూడా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండు వారి సమస్యల పరిష్కారంలో మమేకమై ఒక ఇంటి బిడ్డలాగా తిరిగాను. కాబట్టి అదే నమ్మకంతో ఈరోజు మళ్ళీ నన్ను ఆశీర్వదించారు. మరి కేసీఆర్ గారు తలపెట్టిన సంక్షేమ ఫలాలు ప్రతి గడపకు అందాయి, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో కనిపిస్తున్నాయి. ఇవాళ సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, 24 గంటల కరెంటు కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, ఆసర పెన్షన్ కావచ్చు, 6 కిలోల బియ్యం కావచ్చు, కంటి వెలుగు కావచ్చు, ఇవన్నీ ప్రతి గడపలో ఉన్నాయి. 100,000 మెజార్టీ వచ్చింది మీకు అంటే చాలా సంతోషంగా ఉంది. నా పని, నా కష్టాన్ని, నా పని విధానాన్ని గుర్తించారు ఈ నియోజకవర్గ ప్రజలు. కేసీఆర్ గారి పథకాలు ప్రజల గుండెల్లో ఈరోజు కేసీఆర్ దేవుళ్ళగా ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఆశీర్వదిస్తారనే నమ్మకం, విశ్వాసం మాకు ఎన్నికల ప్రచారంలోనే తెలుసా. మా ప్రచారం ఒక ప్రచారంగా లేదు, ఒక విజయోత్సవ ర్యాలీగా వెళ్ళినాం. ఫలితాల శ్రేణులు చూస్తే టోటల్ దాదాపు 80 సీట్స్ వస్తుంది. 100% ఎంట్రీ 80 ఏవోనే వస్తుంది. అంటే మీరు మంత్రి రేస్లో ఉంటారా? లేదండి, మంత్రి వర్ధన్నపేట నియోజకవర్గ ఒక శాసనసభ్యునిగా నేను గెలుస్తున్నానని చెప్పవచ్చు, కానీ క్యాబినెట్ మంత్రి అనేది మా పార్టీ అధినేత కేసీఆర్ గారు నిర్ణయం మేరకు జరుగుతుంది. ఇది వేడుకల్లో చూడొచ్చు, దాదాపు 100,000 ఓట్ల మెజార్టీతో గతంలోనే 80,000 మెజార్టీ సాధించినటువంటి వర్ధన్నపేట నియోజకవర్గం అభ్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి ఆరూరి రమేష్ ఈసారి దాదాపు 100,000 మెజార్టీకి రీచ్ అయ్యాడు. మంత్రికి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియో ఇస్తారా లేదా అనేది మాత్రం తెలియదు, కానీ వర్ధన్నపేట నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు ఇచ్చిన ఆదరణకి ఖచ్చితంగా ఏదైతే హామీలు ఇచ్చినో ఆ హామీల మేరకు పనిచేసి తీరుతానని చెప్పడం జరుగుతుంది. రాజు తరుణ్ కుమార్, NTV వరంగల్.